కోదాడలో ఉత్తమ వేషాలు చూసి జనం నవ్వుకుంటున్నారని అన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్. 50,000 మెజార్టీ కాదు, కనీసం కోదాడలో ఉత్తమ్ ఫ్యామిలీకి డిపాజిట్ కూడా రాదంటున్న బొల్లంతో మా ప్రతినిధి పుల్లారా ఫేస్ టు ఫేస్. కుమార్ రెడ్డి నిన్న మొన్న కూడా ఇక్కడ ర్యాలీలు చేయడం జరిగింది. ఖచ్చితంగా కోదాడ నియోజకవర్గంలో మా జెండా ఎగరవేయబోతున్నాము. దాదాపు 50,000 ఓట్లతో తేడాతో మేము గెలుస్తాము. లేని పక్షంలో ఒక ఓటు తగ్గినా కూడా నేను రాజకీయ సన్యాసం స్వీకరిస్తా అని చెప్పి ఒక సవాల్ కూడా విసిరేస్తాను. దీని ఎలా చూస్తాను? మాట మీద నిలబడేటోడైతే మనం మాట్లాడచ్చు. ఇప్పటికి ప్రతిసారి ఎన్నికలు వచ్చినప్పుడు అదే మాట్లాడుతుంటాడు. రాజకీయ సన్యాసం అంటాడు, లేకపోతే గడ్డం తీసుకుంటా అంటాడు. ఆ గడ్డం దిగాడు, రాజకీయ సన్యాసం తీసుకోడు. ఆయన నేను ఏదో పేద 6 అడుగుల బుల్లెట్ అని చెప్పి చెప్పినప్పుడే ఆయనకి మెజార్టీ 10,000 5,000 మించలే. ఇవాళ 50,000 9.5 సంవత్సరాలు అవుతుంది ఆయన మామూలుగా ముఖం చూపేక ఈ నియోజకవర్గానికి అవపడక. ప్రజలు ఏమని ఓట్లు వేస్తారు? హైదరాబాద్లో కూర్చున్నావు, ఇక నువ్వే మొగను అని చెప్పేసి ఓట్లు వేస్తారా? ప్రజలే మర్చిపోయారు ఆల్రెడీ. ఉనికిని కాపాడుకోవడానికి నిన్న మొన్నటి వరకు బేరసారాలు ఎందుకు ఆడిండు? రేపో మాపో గోడ దూకుతా అని చెప్పేసి మామూలుగా కాంగ్రెస్లో అనేక రకమైన పదవులు పొంది అవకాశాలు పొంది ఇక కాంగ్రెసు పతనావస్థకు వచ్చింది. దాని మామూలుగా పరిస్థితి పట్టించుకునేటట్లు లేరు, ప్రజలే పక్కకు పెట్టిరనే కదా బేరసారాలు ఆడింది. బేరసారాలు ఆడి బేరం గిట్టక ఈరోజు మళ్ళీ కాంగ్రెస్ అని చెప్పేసి అని అంటున్నాడు. ఆయన్ని ప్రజలు విశ్వసించే పరిస్థితి లేదు, కార్యకర్తలు నమ్మే పరిస్థితులు లేరు. 50,000 కాదు, ఆయనకు డిపాజిట్ వస్తే అప్పుడు మాట్లాడదాం. కోదాడ నియోజకవర్గానికి సంబంధించేసి తన యొక్క పనితీరుని గుర్తించేసి అధిష్టానం మనకు మళ్ళీ మనకు తనకు టికెట్ కేటాయించడం జరిగిందని చెప్పి చెప్తున్నారు. అదేవిధంగా నియోజకవర్గానికి సంబంధించినటువంటి నేతలు కొంత అసంతృప్తి ప్రకటించినప్పటికీ కూడా అధిష్టానం మాట తప్పనిసరిగా వాళ్ళు వినవలసిందే. అదేవిధంగా కోదాడ నియోజకవర్గ ప్రజల యొక్క అండదండ తనకు ఎప్పుడూ ఉంది. మిగతా వాళ్ళు ఎన్ని రకాలైన జంపికలు చేసినా ఇక్కడ మాత్రం తన విజయంను ఎవరూ ఆపలేరని చెప్పేసి కూడా బొల్లం మల్లయ్య చెప్తున్నారు. కోదాడ నుండి కెమెరా రవితో పుల్లారం, బిగ్ టీవీ.